ఒకప్పుడు తన అందచందాలతో కుర్రకారుని తన వైపుకు తిప్పుకున్న గ్లామరస్ బ్యూటీ సిల్క్ స్మిత. గ్లామర్ ప్రపంచంలో ఈ పేరు ఓ సెన్సేషన్ కాగా మత్తుకళ్ళతో సిల్వర్ స్క్రీన్కి గ్లామర్ ఇమేజ్ అద్దిన అందమైన స్వప్నం సిల్క్ స్మిత. అప్పటి వరకు ఉన్న కమర్షియల్ హంగులను మార్చేసి తన పేరుకే సరికొత్త బ్రాండ్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది ఈ అమ్మడు. వ్యాంపు పాత్రలతో తనకంటూ ప్రత్యేక స్టార్డంను సొంతం చేసుకుంది. తన అందచందాలతో మత్తెక్కించిన సిల్క్ నిజ జీవితం మాత్రం అంతుచిక్కని కథలానే మిగిలిపోయింది. రంగుల ప్రపంచంలో అమాయకపు చిరునవ్వుల్ని మిగిల్చి తనను తాను అంతం చేసుకుంది. మలయాళం సినిమాలో వడ్ల పట్ల విజయలక్ష్మిగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత స్క్రీన్ నేమ్ సిల్క్ స్మితగా మార్చుకోవడం జరిగింది. అప్పటి నుండి తిరుగులేని స్టార్ హీరోయిన్గా అనేక సినిమాలలో ఐటెం సాంగ్స్ చేస్తూ అందాల ఆరబోతతో అప్పట్లో సెగలు పుట్టించింది. కేవలం సిల్క్ స్మిత పాట కోసం అప్పట్లో సినిమాలకు వెళ్లిన ప్రేక్షకులు కూడా ఉన్నారు. దాదాపు 90లలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే టాప్ హీరోలందరి సరసన నటించి హీరోయిన్గా సిల్క్ స్మితకి ఓ రికార్డు ఉంది. ఓ సీనియర్ హీరో వలన సిల్క్ స్మిత కెరీర్ నాశనమైందంటూ పలు ఆరోపణలు వచ్చాయి. అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో సిల్క్ స్మిత డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. చివరికి సిల్క్ ఆ డిప్రెషన్ నుండి బయటకు రాలేక ఆత్మహత్య చేసుకుంది. 1996 సెప్టెంబర్ 23న స్మిత తన చెన్నై అపార్ట్మెంట్లో చనిపోయింది. అయితే ఇందుకు అనేక కారణాలు ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆమె ప్రేమ వ్యవహారాలు విఫలమైనట్లు, చిత్ర నిర్మాణ ప్రయత్నంలో పెద్ద పెట్టిన నష్టాల పాలైనట్లు వార్తలు వచ్చాయి. వాటికి తోడు మద్యపానం కూడా ఆమెని బలితీసుకుందని అన్నవారు కూడా లేకపోలేదు. అప్పటి నటి అనురాధ ఓ ఇంటర్వ్యూలో సిల్క్ స్మితతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ చనిపోవడానికి ముందు రోజు నైట్ సిల్క్ స్మిత తనకు కాల్ చేసిందన్నారు. అయితే తనను ఇంటికి రమ్మని అడిగిందన్నారు. అయితే ఆ సమయంలో తన భర్త బెంగళూరు నుంచి వస్తున్నాడని పొద్దున్నే రానా అని తాను సిల్క్ స్మితతో చెప్పానన్నారు. సరే అయితే రేపు మార్నింగ్ వస్తావా అని తాను అడిగిందన్నారు. సరే వస్తాను, బాబుని స్కూల్కి పంపి వస్తానని సిల్క్ స్మితతో చెప్పానన్నారు. ఉదయం లేచి తన బిడ్డని స్కూల్కి రెడీ చేస్తుండగా సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకుందన్న వార్త తెలిసిందన్నారు. అయితే ఆమె బాడీని పోస్ట్మార్టంకి తీసుకువెళ్లడంతో ఆసుపత్రికి వెళ్ళగా అక్కడ స్ట్రెచర్ పై ఉన్న సిల్క్ స్మిత డెడ్ బాడీపై ఈగలు వాడడం చూసి తనకు ఎక్కడలేని బాధ దుఃఖం వచ్చాయన్నారు. ఆమె అందానికి బాడీకి ఎంత క్రేజ్ ఉండేది, అలాంటి బాడీ నిర్జీవంగా మారితే దానిపై ఈగలు వాలుతుంటే మరణం తర్వాత ఈమె పరిస్థితి ఏంటి, ఇలా అయిపోయిందని చాలా ఏడుపు వచ్చేసిందన్నారు అనురాధ. ఇక సిల్క్ స్మిత చనిపోయే ముందు ఒక లెటర్ రాయగా అందులో, దేవుడా, నా 7వ సంవత్సరం నుండి నేను పొట్టకొట్టి కోసం కష్టపడ్డాను. నేను నమ్మిన వారే నన్ను మోసం చేశారు. నా వారంటూ ఎవరూ లేరు. బాబు తప్ప ఎవరూ నాపై ప్రేమ చూపలేదు. బాబు తప్ప అందరూ నా కష్టం తిన్నవారే, నా సొమ్ము తిన్నవారే. నాకు మనశ్శాంతి లేకుండా చేశారు. అందరికీ మంచి చేశాను కానీ నాకు చెడు జరిగింది. నా ఆస్తిలో ఉన్నదంతా బాబు కుటుంబానికి, నా కుటుంబానికి పంచాలి. నా ఆశలన్నీ ఒకరి మీదే పెట్టుకున్నా. అతడు నన్ను మోసం చేశాడు. దేవుడుంటే వాడిని చూసుకుంటాడు. ఒకప్పుడు నేను నగలు కొనుక్కుంటే పెట్టుకోనివ్వలేదు. ఇప్పుడు ఇష్టం ఉన్నా నేనుండను. నాకు ఒకడు 5 సంవత్సరాల క్రితం జీవితం ఇస్తానన్నాడు కానీ ఇప్పుడు ఇవ్వడం లేదు. నా రెక్కల కష్టం తిన్నవాడు లేడు బాబు తప్ప. ఇది రాయడానికి నేను ఎంత నరకం అనుభవించానో నా మాటల్లో చెప్పలేను అంటూ సిల్క్ స్మిత ఎంతో ఆవేదంతో ఈ లెటర్ రాసింది. కెరీర్ పీక్ టైంలో ఉండగానే ఓ హీరోతో ప్రేమ విఫలం కావడం, సినిమాల్లో పెట్టుబడి పెట్టి ఆర్థికంగా నష్టపోవడం ఆమెను మరింత కుంగదీసిందని అంటుంటారు. తన ఆర్థిక నష్టాలను పూడ్చుకోవాలని భావించిన స్మిత ఎందుకో కొన్నాళ్ళ గ్యాప్ కూడా తీసుకుంది. ఆ సమయంలోనే మద్యపానానికి అలవాటైంది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ 1996 సెప్టెంబర్ 23న తన ఇంట్లోనే ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అప్పట్లో సిల్క్ స్మిత సూసైడ్ ఇండస్ట్రీని కుదిపివేసింది.